రైట్ న్యూస్ రూమ్ కి వెళ్దాం శర్మ మనకి అందుబాటులో ఉన్నారు ఇదే విషయానికి సంబంధించి మనం అప్డేట్స్ అందించడానికి శర్మ అంటే సెవెంటీన్ ఏ చుట్టే మళ్ళీ వాదనలు జరిగినట్లుగా తెలుస్తోంది ఇటు సిఐడి తరపు లాయర్లు సెవెంటీన్ ఏ వర్తించదు అని చెప్తున్నప్పటికీ కూడా ఈ పాయింట్నే మళ్ళీ ఎందుకు రైజ్ చేస్తున్నారంటారు ఎటువంటి వాదనలు జరిగా చంద్రబాబు విషయంలో అయోమయం నెలకొంది ఎటువంటి నిర్ణయం వెల్లడి కాలేదు వాయిదాల పర్వం అన్నది కొనసాగుతోంది చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ మంగళవారానికి వాయిదా పడింది అలాగే ఫైబర్ నెట్ విషయంలో ఆయన దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ కూడా మంగళవారానికి వాయిదా పడింది కోర్టు విచారణ ప్రారంభం కాగానే సిద్ధార్థ్ లూత్రా చంద్రబాబు లాయర్ లేచి మొదట ఫైబర్ నెట్ కేసుకు సంబంధించిన విచారణ పిటిషన్ వాదనలు వినాలి ఇందులో చంద్రబాబు నాయుడును ఈ నెల పదహారును అంటే సోమవారం నాడు కోర్టులో హాజరుపరచాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడుని కోర్టులో హాజరుపరిస్తే ఖచ్చితంగా సిఐడి అరెస్ట్ చేస్తుంది రిమాండ్కు మళ్ళీ పంపిస్తోంది అనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి సిద్ధార్థు లూత్ర చెప్పారు అయితే ముకుల్ రోహిత్కి సిఐడి తరపున లాయర్ ప్ర ముఖ్యంగా క్వాష్ పిటిషన్ అన్నది వాళ్ళు ముందుగా వేసుకున్నారు కాబట్టి క్వాష్ పిటిషన్ వాదనలకు తనకు సమయం ఇవ్వాలి తాను ఆ వాదనలు వినిపిస్తానని చెప్పారు ఈ సందర్భంలోనే మరి క్వాష్ పిటిషన్ మొదలు వినాలా లేదంటే యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ముందు వినాలా అనేటువంటి కోర్టు ప్రశ్నకు మాత్రం ముకుల్ రోహిత్కి తన వాదనే వినాలి అనేటువంటి అంశానికి సంబంధించి కోర్టు సమ్మతించింది కోర్టు ప్రారంభ సమయంలో ఇది ఈ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి విచారణ అంశం కావాలి మొదలు ప్రారంభం కావాలని పట్టుబట్టిన సిద్ధార్థ్ లూత్రా క్వాష్ పిటిషన్ విచారణ పూర్తయిన తర్వాత ఆ వాదనలు ప్రారంభించారు కేసు ఈ కే ఒక కేసులో స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసినటువంటి చంద్రబాబును అనేక కేసుల పేరుతో ఆయనను వేధిస్తున్నారు అనేక కేసుల విషయంలో ఆయనను హాజరుపరచాలని కోరుతున్నారు ఆ కేసులో హాజరుపరిస్తే అరెస్ట్ చేయాలని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి కేసుల చుట్టూ ఆయనను తిప్పుతూ ఆయనను ఇబ్బందులకు పాలు చేస్తున్నారు అటువంటి విషయాన్ని కూడా సిద్ధార్థ్ లోత్రా చెప్పినటువంటి అంశం మరి ఈ నెల పదహారున చంద్రబాబు నాయుడును కోర్టులో హాజరుపరిస్తే గనక సిఐడి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ పీటీ వారెంట్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి లేదంటే ఆ రోజు ఆ రోజు అతన్ని హాజరుపరచకుండా ఆదేశాలు ఇవ్వాలని లూత్ర కోరారు కానీ ముకుల్ రోహిత్ గీ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు తమకు నోటీస్ ఇవ్వకుండా తమ వాదనలు వినకుండా ఎలా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తారు ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే అది రికార్డులోకి వెళుతుంది కాబట్టి ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ఓవరాల్గా తామే ఒక కోర్టు దృష్టికి తీసుకువెళ్తాం అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి సుప్రీంకోర్టులో ముకుల్ రోహిత్ గీ చెప్పారు ఆ రోజు బుధవారం వరకు ఈ పీటీ వారెంట్ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకుండా పీటీ వారెంట్ విషయంలో ఎటువంటి అరెస్టుల పర్వానికి వెళ్లకుండా సిఐడికి సూచిస్తాం అలాగే కోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్తామనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు ముందు ముకుల్ రోహిత్ గి చెప్పారు దాన్ని కోర్టు కూడా సమ్మతించింది ఇక క్వాష్ పిటిషన్ విషయానికి వస్తే అటు ఇవాళ ముకుల్ రోహిత్ గి వాదనలే జరిగాయి ముగుల్ రోహిత్ గి పదిహేడు ఏ ఎట్టి పరిస్థితిలో చంద్రబాబుకు వర్తించదనేటువంటి విషయాన్ని ప్రధానంగా చెప్పినటువంటి అంశం నేరము జరిగినటువంటి సందర్భంలో ఏ సెక్షన్ అయితే ఉంటుందో ఏ చట్టం అయితే ఉంటుందో అది మాత్రమే అమలవుతుంది కానీ చట్టంలో లేని అంశాలు నేరం జరిగినప్పుడు వాటిని పరిగణలోకి తీసుకోవాలనేటువంటి వాదన సరైంది కాదు అనేటువంటి విషయాన్ని చెప్పారు దీనికి సంబంధించే హైకోర్టులు ఇచ్చినటువంటి నాలుగు హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పులను ఉదహరించారు వాటి కాపీలను కూడా కోర్టుకు సమర్పించారు ఈ ఈ అంశాలకు సంబంధించి ఇలాంటి కేసులకు సంబంధించి సెవెంటీన్ ఏ వర్తించదు అనేటువంటి అంశాలు ఆ తీర్పులో ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి సందర్భం ఇక రెండు వేల పద్దెనిమిది జూలైలో సెవెంటీన్ ఏను అవినీతి నిరోధక చట్టంలో చేర్చారు కాబట్టి మరి అప్పటి నుంచే అమలవుతుంది అప్పుడు ఆ తర్వాత జరిగినటువంటి నేరాలకు సంబంధించి మాత్రమే సెవెంటీన్ ఏ అప్లై అవుతుంది దానికి సంబంధించి ఆ కేసుల్లో ప్రభుత్వాధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఉంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి కానీ రెండు వేల పద్దెనిమిది మేలో జీఎస్టీ పూణే ఫిర్యాదు చేసింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రాథమిక విచారణకు ఆదేశించింది ఇవన్నీ కూడా మే జూన్లో జరిగాయి అంటే సెవెంటీన్ ఏను అవినీతి నిరోధక చట్టాల్లో చేర్చక ముందే ఇవన్నీ జరిగాయి కాబట్టి ఆ చంద్రబాబు నాయుడుకు ఎట్టి పరిస్థితుల్లో ఇది వర్తించదు అనేటువంటి విషయాన్ని చెప్పారు కానీ అప్పుడు ప్రారంభమైనటువంటి ప్రాథమిక విచారణ మధ్యలో ఆగిపోయింది కానీ మళ్ళీ ఫ్రెష్గా రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి ఫిర్యాదు చేయడంతో దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నమోదైంది మళ్ళీ విచారణ జరిగింది అన్ని ఆధారాలు చంద్రబాబు పైన ఉన్నటువంటి అన్ని ఆధారాల మూలంగానే ఎఫ్ఐఆర్లో అతని పేరు ఏ ముప్పై ఏడుగా చంద్రబాబు పేరును చేర్చామనేటువంటి విషయాన్ని కూడా ముకుల్ రోహిత్ గీ తన వాదనలో బలంగా వినిపించినటువంటి అంశం మరి ఈ స్కిల్ లో ఈ ఐపీసీ సెక్షన్లు కానీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఉన్నటువంటి సెక్షన్లు కానీ అవన్నీ కూడా ఒకసారి పక్కన పెడితే స్కామ్ జరిగినటువంటి తీరును కూడా ముకుల్ రోహిత్ గి సుప్రీంకోర్టులో వాదనలో వినిపించినటువంటి అంశం మరి మూడు వందల డెబ్బై కోట్ల నగదును ఈ రెండు కంపెనీలకు మళ్లించారు ఆ రెండు కంపెనీలు షెల్ కంపెనీలకు మళ్ళాయి షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడుకు ఆ డబ్బు మూడు వందల కోట్ల నగదు చేరింది ఇదంతా ఒక బూటకం స్కామ్ అన్న స్కామ్లో తేలినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు నగదు రూపంలో మార్చుకున్నటువంటి విషయాలకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఉండడం వల్లే చంద్రబాబు నాయుడును సిఐడి పోలీసులు అరెస్టు చేశారనేటువంటి విషయాన్ని కూడా ముకుల్ రోహిత్ గీ చెప్పినటువంటి అంశం మరి ఇంకా కొంత సమయం వాదనలు వినిపించాల్సి ఉంది ఇంకా కొన్ని జడ్జిమెంట్స్ కోర్టు ముందు దృష్టికి తీసుకురావాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పిన సందర్భంలోనే మంగళవారానికి విచారణ వాయిదా వేశారు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ జరుగుతుంది కాబట్టి మరి ఆ రోజైనా ఈ వాదనలు పూర్తయి ఒక నిర్ణయం వస్తుందా లేదా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది